ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లోని పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రిలీజ్ కి ముందే ఆయా సినిమాలకు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. 2017 లో విదాలోని వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే అనే పాటతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ 7 సంవత్సరాల్లో ఎన్నో పాటలు బాగా ట్రెండ్ అవుతూ కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ పాటలతో చేసే రీల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఆ వరుసలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం చిత్రంలోని ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ కూడా చేరింది. గుంటూరు కారం చిత్రంలో ఆ కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ ను పెట్టబోతున్నారన్న వార్త రాగానే మొత్తం విపరీతమైన నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక స్టార్ హీరో సినిమాలో అలాంటి పాట పెట్టడం ఏమిటి అని, ఆ పాట మహేష్ ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని, సినిమాకు అదే మైనస్ అవుతుందని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంలో తమన్ను బాగా ట్రోల్ చేశారు. ఇన్ని విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్ శ్రీలీల వేసిన స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ పాట పూర్తి వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియా సినిమా చరిత్రలోనే 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన పాటల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 1 మిలియన్ లైక్స్ కూడా సాధించి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ లో ఆ మధ్య వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రంలోని పాటలు ఒక ఊపు ఊపాయి. ఆ సినిమాలోని పాటలకు దేశ విదేశాల్లోనూ మంచి పాపులారిటీ వచ్చింది. కొన్ని వేల రీల్స్ రూపొందించి ఆ పాటలకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు నెటిజన్లు. ఇప్పుడు ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ తో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు త్రివిక్రమ్ తమన్. ఈ మధ్య కాలంలో ఏ పాటకు చేసిన రీల్స్ ఏ పాటకు చేయలేదంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చేసిన రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి.